चलो सर ओके सर सुनो बाबूलाल नायक का काम बंदे ले बाबूलाल नायक का काम बंदे ले आप वो एसीएम का नायक का काम बंदे ले ओके सर सर ओके सर ओके सर ఈ రోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి భువనేశ్వరి నాయకత్వంలో మేనేజింగ్ ట్రస్టీగా కుప్పంలో ఒక ఆక్సిజన్ ప్లాంట్ 50 లక్షల ఖర్చుతో పెట్టడం జరిగింది. ఇది గర్వించదగ్గ విషయం. ఇటీవల కరోనా 1 గాని కరోనా 2 గాని వచ్చినప్పుడు మొత్తం ఎక్కడికక్కడ ఆక్సిజన్ లేకుండా చాలా మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈ దేశమంతా కూడా ఇది జరిగినప్పుడు మనసుండే ప్రతి ఒక్కరూ చలించే పరిస్థితికి వచ్చారు. మనం ఆక్సిజన్ ఇచ్చుకోలేక ఈ రోజు చాలా మంది చనిపోయారంటే చాలా బాధేసింది. ఆ సమయంలో ప్రభుత్వాలు చేసే పనే కాకుండా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ అందరికీ చేయాలని నేను కూడా పిలిపించాను. అదే సందర్భంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుప్పంలో ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఇమీడియట్ గా శాంక్షన్ చేయడం 50 లక్షల రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఒక కుప్పం నియోజకవర్గంలో ఒక 50 లక్షల నుంచి 60 లక్షల విలువ చేసే మెడిసిన్స్ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇచ్చాం. భోజన సదుపాయాలు కూడా కల్పించాం. దాతల ముందుకు వచ్చారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు. అదే మరిగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా ఉదారంగా ఇవన్నీ చేయడం. ఇదే కాకుండా అమెరికాలో ఉండే డాక్టర్స్ ని పెట్టుకుని ఆన్లైన్ లో కూడా మెడిసిన్స్ ని తెప్పించి ఒక కుప్పమే కాకుండా రాష్ట్రంలో కొన్ని వేల మందిని ట్రీట్ చేయడం తక్కువ ఖర్చుతో వాళ్ళందరినీ బయటపడే విధంగా చేయడం జరిగింది. కోవిడ్ సమయంలో ఎనలేని సేవలు అందించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే సమయంలో ఇంకొక రెండు ప్లాంట్లు మహబూబాబాద్ లో తెలంగాణలో గూడూరు దగ్గర ఆంధ్రప్రదేశ్ టెక్కలి ఈ మూడు కూడా పెట్టాం. మొత్తం మూడు ప్లాంట్లు అవుతాయి. ఇవి కూడా చాలా శుభ పరిణామం. అవి కూడా తొందరలోనే ఆపరేట్ అవుతాయి. ఈ ఒక్క విషయమే కాకుండా ఏది ప్రజలకు అవసరమైతే అక్కడ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుంటుంది. వరదలు వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పుడు అందరికంటే ముందుండి ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలనో చేతనైనంత వరకు ఆదుకుంటూ ముందుకు పోతున్నారు. ఆ సందర్భంగానే మీరు చూస్తే ఉత్తరాఖండ్ లో వరదలు వస్తే గవర్నమెంట్ చేయలేని పని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చేసింది. 100 మందిని ప్రత్యేక ఫ్లైట్లు పెట్టి అక్కడి నుంచి బాధితులను తీసుకొచ్చి ఇక్కడ కార్లు కూడా పెట్టి వాళ్ళింటికి సురక్షితంగా వాళ్ళు ఎందుకంటే ఒక పానిక్ రియాక్షన్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటే వాళ్ళకు ఆసరాగా నిలబడి ఇండ్లకు తీసుకొచ్చి వాళ్ళు చేర్చాం. ఇలాంటి కార్యక్రమాలు కృష్ణ ఫ్లడ్స్ వస్తే ప్రభుత్వం చేయలేకపోతే ఒకే రోజు 1 లక్ష మందికి సహాయం చేసిన ఘనత కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ది. అదే మరి నిన్న తిరుపతి ఫ్లడ్స్ వస్తే మీరు చూశారు ఆ ఫ్లడ్స్ లో కూడా ఎవరూ రాకమునుపు అందరికంటే ముందు బాధితులకు సహాయం అందించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అందించింది. ఎక్కడికక్కడ పాలు గాని అదే మరి ఆహార పదార్థాలు గాని ఫుడ్ గాని ఇవన్నీ సప్లై చేసి వాలంటీర్స్ కూడా చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవన్నీ చేశారు. ఇది చేయడమే కాకుండా 49 మంది బాధితులకి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేసి బాధితులు కూడా ఆదుకోవడం జరిగింది. ఇటీవలే
భువనేశ్వర్ గారు తిరుపతికి వచ్చి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళందరికీ ఒక భరోసా ఒక ధైర్యం ఇవ్వడం జరిగింది. ఇంకొక పక్కన ఈ రోజు ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు. ఒక పక్క విద్య, పేద పిల్లలకు సుమారు ఇప్పటికే మీరు చూస్తే 7,000 మంది పేద పిల్లలకి చదువు చెప్పించి వాళ్ళందరూ కూడా ఈరోజు విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి విద్య, ఎందుకంటే ఒక్కసారి చదువుకుంటే చదువుకున్న తర్వాత నాలెడ్జ్ వస్తే వాళ్ళ జీవితాలు బాగుపడమే కాకుండా వారి తర్వాత జీవితాలు కూడా బాగుపడతాయి. అలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున వేల మందిని చదువు చెప్పించి వాళ్ళని బాగు చేసే పరిస్థితి వచ్చింది. అదే కాకుండా ఈరోజు బ్లడ్ బ్యాంక్ పెట్టి చాలా మంది పెద్ద మనుషులకి కల్తీ లేకుండా ఒక మంచి బ్లడ్ ఇస్తూ ఎక్కడ కూడా లాభాలే కాకుండా నిస్వార్థంగా సర్వీసులు అందిస్తున్నారు. ఎప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ముందుకొచ్చి ఎక్కడికక్కడ రక్తదానాలు చేస్తున్నారు. ఈ నెల కూడా ఎన్టీఆర్ వర్ధంతి ఉంది. 18వ తారీఖున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడుతున్నారు. దానికి కూడా అందరూ సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం కాపాడేది మన చేతుల్లో ఉంటుంది. మనం చేయాల్సిందంతా రక్తదానం చేయడం.